త్యాగానికి ప్రతిరూపమే బక్రీద్ అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకల్ని నిర్వహించారు. కడప నగరంలోని పలు ఈద్గాల్లో నమాజ్ ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగర శివార్లలోని మావిళ్లపల్లి హాలిమా సాదియా ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. ప్రవక్త ఇబ్రహీం అలైహి సలాం గారి త్యాగానికి ప్రతిఫలంగా ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి రైతులు బాగుండాలని ఆకాంక్షించారు. దేశంలో అన్ని కులాలు మతాలు కలిసి మెలిసి ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని నిదర్శనం భారతదేశమని పేర్కొన్నారు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం సోదర సోదరులకు అందరికీ కూడా ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా కడప నగర ప్రజలకు మరొక్కసారి ఈదుల్ అజా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈదుల్ అజా బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతిరూపం ఇది. మన ప్రియ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆయన త్యాగానికి ప్రతిఫలంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈదుల్ అజా బక్రీద్ పండుగ ప్రతి ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ కడప నగరంలో కూడా ప్రతి ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ కడప నగరంలో కూడా ప్రతి ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా ఈ బక్రీద్ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ మన గురువు గారైన ముఫ్తి రహీముల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో మరి ఈ మామిళ్లపల్లి ప్రాంతంలో మరి ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈరోజు వేలాది ముస్లిం సోదర మనలందరూ కూడా మరి ఈ ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో ఉండాలి, హిందూ ముస్లిం సిక్ క్రైస్తవులందరూ కూడా సోదర భావంతో మెలగాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, మంచి వర్షాలు కురవాలి. మరి అదేవిధంగా ప్రతి రైతు సోదరుడు బాగుండాలి, ప్రతి వ్యాపారస్తుడు బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెలగాలని చెప్పి మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రార్థన కూడా చేయడం జరిగింది. మరి అల్లాతో మరి ఇప్పటికి కూడా మనం ప్రార్థిస్తున్నాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాబో రోజుల్లో మనం ఏ విధంగా అందరం కూడా హిందూ సోదరులు ముస్లిం సోదరులు క్రైస్తవులు అందరూ కూడా ఒక సోదర భావంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భారతదేశం ఇది ఏదైతే భిన్నత్వంలో ఏకత్వంగా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే అనేక కులాలు అనేక మతాలు అనేక ఆచారాలు ఉన్నా కూడా మనం అందరం కూడా ఇక్కడ ఏదైతే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ప్రతి ఒక్కరూ ఒకరి పండగల్లో ఒకరు పాల్పంచుకొని మనం ముందుకెళ్తున్నాం. ఇదే తరహాలో మున్ముందు కూడా మనం అందరం కూడా ఒక సోదరభావంతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలిచేదాని కోసం మనమందరం కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా సోదరులకు మిత్రులకు అందరికి కూడా కడప నగర ప్రజలకు అందరికి కూడా మరొక్కసారి ఈదుల్ అజా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.